నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో ఈ నెల 8వ తేదీన జరగనున్న ఎన్నికలపై కావలి ఆర్డీఓ శ్రీనివాసరావు స్థానిక గురుకుల పాఠశాలలో వస్తువులను పరిశీలించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ భవనంలో ఎంపీడీఓ శివయ్య ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. నిర్వహించడం జరుగుతుంది. అందుకు తగ్గ ఏర్పాటు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఎంపీడీఓ తహసీల్దార్ గారు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. 8వ తేదీ మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది. కనుక ఓటర్లందరూ కూడా నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. పెద్ద ఎత్తున అందరూ ఓటింగ్కు తరలి రావాలి. సంవత్సరం తర్వాత హైకోర్టు ఆదేశాలు మరియు ఎస్సీస్ ఆదేశాల మేరకు ఈ ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. 8వ తేదీ రాత్రి ఈ స్థానిక బాలయోగి గురుకుల పాఠశాలకు ఈ బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఇది తగ్గ ఏర్పాట్లు ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశాము, కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశాము, వీటికి ప్రాపర్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తామన్నాము. మరి 10వ తేదీ మార్నింగ్ 8 గంటలకు కూడా కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మధ్యాహ్నానికి ముగుస్తుంది. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ కూడా ఎటువంటి ఆరోపణలకు అనుమానాలకు తావివ్వకుండా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఏర్పాటు చేసి మధ్యాహ్నం కింద కూడా రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది.